ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తలపడబోతున్న పార్టీల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో ఈ మూడింటి మధ్యనే ప్రధాన పోరు కొనసాగబోతోంది. బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి ఇతర పార్టీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏపీలో వాటికి అంతగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో 2024 వరకు ఇది కొనసాగితే ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లలో పోటీ చేసి గెలుచుకునే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తు లేకుండా నేరుగా గనక బీజేపీ బరిలోకి దిగితే ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి అయితే ఈ పార్టీకి ఏపీలో లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే వెలువడిన సర్వేలు కూడా వైసీపీ, జనసేన, టీడీపీల మధ్యనే ప్రధాన పోరు అన్నది తేటతెల్లం చేశాయి. ఇతర ప్రధాన సర్వే సంస్థల మాట ఎలా ఉన్నా అధికార వైసీపీ నేరుగా చేయించుకున్న పర్సనల్ సర్వేతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ వర్గం చేయించుకున్న ప్రత్యేక సర్వేలు సైతం ఆసక్తిగల ఫలితాలను వెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వారు ఊహించిన దానికంటే ఎక్కువ శాతమే జనసేన పార్టీ పుంజుకున్నట్లు తేటతెల్లమైనట్లు సమాచారం. ఇక ఎప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే అని సాగించిన సర్వే ఫలితాలు కూడా జనసేనకు మెరుగైన ఫలితాలనే చూపించాయి. ఆత్మసాక్షి, ఇలాగే ఇతర ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా జనసేనకు ప్రజలు ప్రముఖ స్థానం ఇచ్చినట్లుగా స్పష్టమైంది. దాదాపు ఏడాదిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ తరఫున చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల్లోనూ జనసేన పట్ల నమ్మకాన్ని పెంచినట్లుగా సర్వేలో తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా అటు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ చాలామంది వైసీపీ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారు. మరోపక్క ప్రతిపక్ష పాత్రలో ఏపీ ప్రజలకు పూర్తి మద్దతుగా నిలవలేకపోతుందన్న భావన ప్రజల్లో పెరగడంతో ఇటు తెలుగుదేశం పార్టీని కూడా చాలామంది వీడుతున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి అనేక మంది జనసేన పార్టీలో చేరుతున్నారు. 175 నియోజకవర్గాల్లో దాదాపు 70 నుండి 80 నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక చోట ఆయా పార్టీలను వదిలి అనేక మంది జనసేన వైపు ఆకర్షితులు కావడం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను వీడి కార్యకర్తలు, సాధారణ నాయకులు మాత్రమే జనసేనలో చేరుతూ వస్తున్నారు. అయితే ఇకపై ప్రధాన నాయకులు, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు సైతం జనసేనలోకి క్యూ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 నుండి 40 మంది ఆయా పార్టీల ప్రధాన నాయకులు జనసేన నేతలకు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు కృష్ణా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరో 7.5 లోపులోనే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటి నుండే వీరందరూ కూడా జనసేన పార్టీలోకి రావడానికి ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న బస్సు యాత్రలో భాగంగా చాలామంది ప్రముఖులు సేనలో చేరబోతున్నారు. దసరా తర్వాత నుండి ఈ వలసలు జోరుగా సాగుతాయన్నది స్పష్టమవుతోంది. అంతేకాకుండా గతంలో జనసేన నుండి కొన్ని కారణాల వల్ల దూరమైనటువంటి మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితర ప్రముఖ నేతలు సైతం మళ్లీ జనసేన పార్టీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే దిశలో ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించి అప్పట్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి చెంది స్తబ్దతగా ఉన్న నేతలతో పాటు ప్రస్తుతం ఆయా పార్టీల్లో ఉన్న ప్రముఖ నేతలు కూడా త్వరలో జనసేన పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది పక్కన పెడితే ఈసారి స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎంటర్ అయ్యి పార్టీ తరపున ప్రతినిధులుగా నిలవడానికి సినీ వర్గం కూడా రెడీ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయడానికి అవకాశం ఉంటే అభ్యర్థులుగా నిలవడానికి సైతం కొందరు సినీ ప్రముఖులు, సీనియర్, జూనియర్ టీ నటులు సైతం అంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కూడా. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు సైతం ఈసారి జనసేనకు అండగా నిలిచి ఆ పార్టీకి తోడుగా ప్రముఖ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం జరిగిన 3.5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ అత్యంత దారుణంగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ వైఎస్ఆర్ పార్టీని ప్రజలు నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇక గతంలో పరిపాలన సాగించి ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలే కాకుండా నాయకులు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబ పాలన మారాలి, సామాన్య ప్రజలకు అండగా నిలబడే జనపాలన రావాలన్న ప్రధాన లక్ష్యంతో ముందడుగు వేస్తూ అనుక్షణం రాష్ట్ర హితమే పరమావిధిగా ముందడుగు వేస్తున్న
పవన్ కళ్యాణ్ వైపు అందరూ దృష్టి సారిస్తున్నారు. ఏపీలో నెలకొన్న ఈ అనుకూల వాతావరణాన్ని జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని సమిష్టి కృషితో పవన్ బాటలో నడవగలిగితే 2024 లోనే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్న విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.